గుడ్ మార్నింగ్ తెలంగాణ, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ముందుగా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ సపోర్ట్ మాకు అవసరం. ముందుగా కేసీఆర్ మానస పత్రిక, నమస్తే తెలంగాణ. ఇదిగో యాదాద్రి ఆలయం, అదిగో చూడండి, లక్ష్మీ నరసింహుడి పునరావిర్భావం, ముహూర్తం ఖరారు చేసిన చిన్నజీయర్ స్వామి, స్వామి సన్నిధిలో ప్రకటించిన సీఎం కేసీఆర్ అదే రోజు ఆలయ మహాకుంభ సంప్రోక్షణ. మార్చి 21 నుంచి మహాసుదర్శన యాగం, 8 రోజుల పాటు సహస్ర కుండాత్మక హోమం. సీఎం కేసీఆర్ గారు యాదాద్రి ఆలయాన్ని నూతనంగా నిర్మాణం చేసి దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దాన్ని ఆవిర్భావం, కొత్తగా పునరావిర్భావం చేయడానికి ముహూర్తం ఖరారు చేసిరు చిన్నజీయర్ స్వామి సమక్షం. ఈసీ సృష్టి చిన్న ఆటంకమే, దళిత బంధు ఆన్ గోయింగ్ స్కీమ్. పరిధిని దాటిన ఎన్నికల సంఘం నవంబర్ 4 నుంచి మళ్ళీ దళిత బంధు. మీడియా ప్రశ్నకు సీఎం కేసీఆర్ జవాబు. దళిత బంధు అనేది నిరంతర ప్రక్రియకు సంబంధించిన స్కీమ్ అని సీఎం కేసీఆర్ చెప్తుండు. ఈసీ వాళ్ళ పరిధులను దాటి దళిత బంధును ఆపిచ్చిందని మాట్లాడుతున్నారు. మరి నిన్నమన్నటి దాకా రాజేందర్ ఆపిండని చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్ చేస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో మంత్రులు పువ్వాడ అజయ్, వేమన ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు, అందుకే హుజురాబాద్ లో కాంగ్రెస్ కు బలహీన అభ్యర్థి. ఆ పార్టీల పొత్తుపై మా వద్ద నిర్దిష్ట సమాచారం ఉన్నది. ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసిండు? ఆయనకు ఓటెందుకు వేయాలి? ఓటేస్తే బీసీ బంద్ చేస్తారా? జై ఈటల అంటున్నారు, జై బీజేపీ ఎందుకంటలేరు? హుజురాబాద్ లో ముమ్మాటికి గెలిచేది టీఆర్ఎస్ఏ, మీడియాతో చిట్చాట్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. హుజురాబాద్ లో ఎవరు గెలుస్తారు? ఈటల రాజేందర్ ఓటేస్తే ఏమవుతుంది? ఆయన ఏం చేస్తాడు? బీసీ బంద్ చేస్తారా అంటారు కేటీఆర్ గారు. ఈటల రాజేందర్ గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఒక తిరుగుబాటు మొదలైద్దని మీ భయం. మత్తుబాబులు కొత్త ఎత్తులు, విచ్చలవిడిగా దగ్గు నొప్పి నివారణ మందుల వాడకం, డ్రగ్స్ కు ప్రత్యామ్నాయంగా ఎదుర్కొంటున్న యువత, అంతర్రాష్ట్ర గంజాయి వైటర్ ముఠాపై పోలీసుల నిఘా, పట్టుబడ్డ వారిపై పీడీ యాక్ట్ కేసులు. తప్పకుండా డ్రగ్స్ గంజాయి మూటాలపై దాడులు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మూటాలను పట్టుకొని అరెస్ట్ చేస్తే ఆ యొక్క దందా నిలిపివేయాలి. నిలిపివేస్తే ఈ తెలంగాణ ప్రజలు, యువత మత్తు వైపు ఆకర్షితులు కాకుండా ఉంటారు. 28లోగా ధరణి సమస్యలు పరిష్కరించండి, నెలాఖరు వరకు 3 అంశాలకు ప్రాధాన్యం, కలెక్టర్లకు సిఎస్ ఆదేశం. ఈ ధరణి మొత్తం తప్పుల ధరగా మారింది. ధరణి మొత్తం ఒక దందాగా మారింది. దీన్ని సరిచేయాలి, ఆ దందాలను అరికట్టాలి ఈ ప్రభుత్వం. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి మెయిన్ హెడ్డింగ్ లో అరాచకం అనే టైటిల్ తోటి వచ్చింది. అరాచకం, ఏపీలో వైసీపీ శ్రేణుల విధ్వంసకాండ, టీడీపీ ప్రధాన కార్యాలయంపై మూకదాడి, పలు చోట్ల పార్టీ ఆఫీసులు ముట్టడి, నేడు రాష్ట్ర వ్యాప్త బంద్ కు టీడీపీ పిలుపు, ఫ్యాక్షన్ సినిమా తరహాలో ప్రధాన కార్యాలయం దాడి, గేటును వాహనంతో గుద్ది కూల్చివేత, కార్యాలయంలో అద్దాలు ఫర్నిచర్ బద్దలు, కర్రలు రాడ్డు శుద్ధితో విధ్వంసం, 15 నిమిషాల పాటు యథేచ్ఛగా దౌర్జన్యం, అడ్డుకున్న సిబ్బంది నేతలపై దాడి, పోలీసులు వచ్చిన ప్రేక్షక పాత్రే, అంతకుముందు టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి నివాసంలో విధ్వంసం, పట్టాభి విమర్శలపై నిరసన పేరుతో దాడి, ఏబిఎన్ విలేకరిపై దాడి, ఫోన్ అపహరణ. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి వైఎస్ఆర్సీపీకి మధ్య పెద్ద రగడ జరుగుతుంది, రాజకీయ రగడ. అది ఎవరైనా రాజకీయంగా విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు చేయాలి తప్ప ఇలాంటి దాడులు చేయడం ఇది ప్రజాస్వామ్యానికి. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది, ప్రతిపక్షాలకు కూడా గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దాడులను ప్రభుత్వం వెంటనే ఖండించాలి, దాడులు నిలుపుదలకు చర్యలు తీసుకోవాలి. పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించడం తగదు. ప్రభుత్వాలకు ఈ పోలీసులు తొత్తులుగా మారడం జరిగింది. అది ఈ సమాజానికి చెడ్డ పేరు. సర్కారీ టెర్రరిజం, జగన్ డీజీపీ కన్సల్లోనే దాడులు, రాష్ట్రపతి పాలనకు ఇంకేం కారణం కావాలి? నా ఫోన్ ఎత్తడానికి డీజీపీకి తీరిక లేదా? ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు, బంధుకు కలిసి రావాలని ప్రజలకు విజ్ఞాపన. ఈ దాడులు జరుగుతుంటే చంద్రబాబు గారు డీజీపీకి ఫోన్ చేసినట, డీజీపీ ఫోన్ ఎత్తకపోతే నా ఫోన్ ఎత్తడానికి కూడా మీకు
తీర్చలేదని డీజీపీ చంద్రబాబు గారు ఫైర్ అయ్యిండు. బంధుకు కలిసి రావాలని ప్రజలకు విజ్ఞాపన చేస్తూ యాదాద్రి ఆలయానికి మార్చి 28న ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణతో కొత్త గుడి ప్రారంభం, మార్చి 21న సంప్రోక్షణకు అంకురార్పణ, 10,000 మంది రుత్యుకులతో మహాసుదర్శన యాగం, సీఎం కేసీఆర్ ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాండపం, 125 కిలోల పసుపు విరాళానికి కేసీఆర్ పిలుపు, కుటుంబం తరఫున కిలో పదార్థుల బంగారం. బీజేపీ నేతలంతా కాంగ్రెస్ లోకి. హుజరాబాద్ ఉప ఎన్నిక తర్వాత జరిగేదే ఈటల వివేక్ సహా జాబితాలో పలువురు, బట్టి మంచుడు, రేవంత్ అక్రమార్కుడు, కరీంనగర్ నిజామాబాద్ తరహాలోనే హుజరాబాద్, బీజేపీ కాంగ్రెస్ ఫిక్సింగ్, దళిత బంధు పథకం ఎవరు ఆపినా ఆగదు, పార్టీ కార్యక్రమాలు ముందస్తు కోసం కాదు, మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి కేటీఆర్. హుజరాబాద్ అయిపోయినాక బీజేపీ అంతా కాంగ్రెస్ లో పోతుంటారు, ఎవరు ఎడిపోయేది తర్వాత తెలుస్తుంది. అదేవిధంగా దళిత బంధు ఎవరు ఆపినా ఆగదు అంటుర్రు. నిన్నమనాడు దాకా ఈటల రాజేందర్ ఆపిండు అన్నాడు. వాస్తవంగా దళిత బంధు ఎవరు ఆపినా ఆగదు కేటీఆర్ గారు, మీరు ఆపితేనే ఆగుద్ది, అది అందరికి ప్రజలందరికీ తెలుసు. హుజరాబాద్ తర్వాత అది మీరు ఆపితే ఆగుద్ది, కొనసాగిస్తే కొనసాగు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత, ప్రజాగ్రహంలో టాప్ 1 సీఎం ఆయనే. దేశంలోని ఏపీ ఎమ్మెల్యేలపై అత్యంత వ్యతిరేకత, 30.3% మంది ప్రజలు వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఏపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. మూడో స్థానంలో తెలంగాణ ఎమ్మెల్యేలు ఐఏఎన్ఎస్సి ఓటర్ పరిపాలన సూచి సర్వేలో వెల్లడి. ముఖ్యమంత్రుల పరిపాలన విధానంపై సి ఓటర్ సర్వే నిర్వహించడం జరిగింది. అందులో మన తెలంగాణ సీఎంకు చివరి స్థానం వచ్చింది. ప్రజా ఆగ్రహ పాలన కొనసాగిస్తారని వాస్తవం. సర్వేలో ప్రజలంతా ఆ దిశగా వెల్లడించడం జరిగింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, మీరు మీ గొప్పలు మీరు చెప్పుకోకుండా ప్రజలైతే ఏదైతే కోరుకుంటారో, ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో అది చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆగ్రహం కాదు, మీరు ప్రజల మన్ననను పొందాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధకులుగా మీరు ప్రజల ఆకాంక్షలను గౌరవించి ప్రజలకు మంచి పాలన అందించాల్సిన అవసరం. మీరు నియంత పాలన బంద్ చేసి ప్రజల ఆకాంక్షలను గౌరవించి ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం. పల్లె పల్లెను తట్టి ప్రజలతో మమేకమై జనం పక్షాన నిలుస్తాం, వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకొస్తాం, సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడమే లక్ష్యంగా నేటి నుంచి పాదయాత్ర షర్మిల. వైఎస్ఆర్ సంక్షేమ పాలన అంటే రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం, పేదలకు ఉచిత విద్యా వైద్యం అందించడం, ప్రభుత్వ కొలువులు భర్తీ, ప్రైవేట్లో ఉద్యోగాలు కల్పించడం, సేవేళ్ల సెటిల్మెంట్గా తండ్రి బాటలో ప్రజాప్రస్థానం, జెండా ఊపి ప్రారంభించనున్న తల్లి వైఎస్ విజయలక్ష్మి. షర్మిల గారు తెలంగాణలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ తండ్రి గారు అయిన వైఎస్ఆర్ గారు పాదయాత్ర చేసి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిందో అదేవిధంగా షర్మిల గారు కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల వద్దకే పోయి ప్రజల సమస్యలు పరిష్కార దిశగా కృషి చేస్తాం, మాకు అధికారం ఇవ్వండి ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. దేవభూమిలో జల విలయం, ఉత్తరాఖండ్లో వర్ష బీభత్సానికి 42 మంది దుర్మరణం, విరిగిపడ్డ కొండ చర్యతో రోడ్లన్నీ బ్లాక్, నైనిటాల్కు ఇతర ప్రాంతాల్లో సంబంధాలు కట్టు, ఎక్కడెక్కడ స్తంభించిన బద్రీనాథ్ హైవే, కొండ ప్రాంతాల్లో కూలిన ఇళ్ళు, ధ్వంసమైన వంతెనలు, రంగంలోకి సైన్యం, హెలికాప్టర్లతో సహచర్యలు, మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం, రూపాయలు 4 లక్షలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వ పరిహారం, యూపీలోనూ భారీ వర్షాలు, 4 మృతి, కేరళలోనూ కొనసాగుతున్న వరద, తగ్గిన వర్షాలు, నేటి నుంచి మళ్లీ వర్షాలకు. అభివృద్ధికి రోల్ మోడల్ తెలంగాణ హరీష్, అమాలి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం. 20 పెంచికల్పేటలో కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి హరీష్ రావు. దళిత బంధు వద్దని నేను లేఖ రాశానా, సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు నిరూపిస్తా ఈటల. దళిత బంధు నేను వద్దని లేఖ రాశానా నిరూపిస్తారా అని హరీష్ రావుకు ఈటల గారు సవాల్. ఈటలను గ్రామాల్లో అడ్డుకోవాలి మోతుకొల్లి, ఇక నిన్న పార్టీలకు వచ్చిన మోతుకొల్లి ఇలా ఈటలను అడ్డుకోవాలంటుండు, సిగ్గుండాలే ఇలాంటి చర్యలకు. దళిత బంధును ఆపింది టీఆర్ఎస్ బీజేపీ, ఆ రెండు పార్టీలు తోడు దొంగలే. ఎన్నికల సమయంలో రైతు బంధు ఇచ్చారు, దళిత బంధు ఇవ్వడానికి ఏంది అంటే హరీష్ పై చర్యలు తీసుకోవాలి రేవంత్ రెడ్డి. దళిత బంధు ఆపింది బీజేపీ టీఆర్ఎస్ అంటారు రేవంత్ రెడ్డి గారు. ఎన్నికల సమయంలో రైతు బంధు ఇచ్చినప్పుడు దళిత బంధు ఇస్తానికి అడ్డంకి ఏందని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు.